వారికి కూడా నా అభినందన పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక మన స్టేట్కి వస్తే అక్టోబర్ 9వ తారీఖున నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీతోటి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏమడిగానంటే ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి బిజినెస్ మ్యాన్ గా పేరున్నవాడు, ఏదో ఉండే ఉంటుంది మీ మనసులో, ఎలాగ ఈ క్రైసిస్ లోంచి బయట పడబోతున్నారో ఒకసారి ప్రకటించండి. ప్రకటించినట్టయితే మాకు కొంచెం పర్వాలేదురా, ఇప్పుడు అప్పులు చేసినా పర్వాలేదు, ముందు ముందు మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక ధీమా కలుగుతుంది. కాకపోతే చాలా భయంకరమైనటువంటి ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళిపోతున్నాం అని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను కోరడం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి నాకు ప్రభుత్వం నుంచి కూడా అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు పలకరించేవారు, వాళ్ళు కూడా పలకరించడం బానిసారు. అంతకుముందు నన్ను వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ పార్టీ సభ్యులు కానీ అంతగా విమర్శించేవారు కాదు, తెలుగుదేశం వాళ్ళే నన్ను ఎప్పుడు తిడుతుంటారు. కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను కూర్చోబెట్టారు. 2 ఏళ్ల తర్వాత టీడీపీ వైసీపీ ఇద్దరూ సమానంగా తిడుతున్నారు. సో అది కరెక్ట్ స్థానం, మనం చెప్తుంది కరెక్ట్గానే ఉందన్నమాట అని. ఎందుకంటే నేను ఎవరిని సపోర్ట్ చేసే ఉద్దేశంతో చెప్పలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులుగా నాకు తోస్తే నేను చెప్పాను, మీరు చూపించారు, మీరు రాశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తవాడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఫస్ట్ టైం సీఎం అయిన వాడు, రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి కొన్నాళ్ళు టైం ఇచ్చాం. టైం అయిపోయిన తర్వాత మనం కూడా ఆయన చేస్తున్నటువంటి తప్పులేవో చెప్పడం మొదలెట్టాం. మొన్న మనం అడిగిన దానికి ఎక్కడ ఏ వేదిక మీద ఎవరు ఏ రకమైన సమాధానం ఇవ్వలే. మొన్న అసెంబ్లీలో ఖచ్చితంగా పెద్ద చర్చ జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి ఎప్పుడూ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అనుకుని వెయిట్ చేస్తే